ఇక మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడుకుందాం అక్కడ నిఖిల్ పృథ్వీ తర్వాత నబీలు అటు పోతే నాగమణికంట వీళ్ళందరి నుంచొని అరే అందరూ తేజగాని మీదకి ఎక్కేయంరా అని చెప్పేసి మాట నిఖిల్ అన్నాడు ఇప్పుడు నిఖిల్ ఆ బ్లేమ్ ఎవరు తీసుకోవాలి నిఖిల్ తీసుకోవాలి అవునా కదా కానీ మనం అందరు అనొద్దు నిఖిల్ అన్నాడు అందరు పోయి టేస్టీ తేజ అని టేస్టీ టేస్ట్ తేజకు ఇక ఓకే ఇక్కడ ఓజీ వర్సెస్ ఓజీ వర్సెస్ టేస్టీ తేజ నడుస్తుందిరా ఇక్కడ ఓజీ వర్సెస్ లేదు సరే మీరు అందరు రిటర్న్ అయి ఉండండి కెమెరాలకు చూస్తాను జనాలు చూస్తాను చేయండి మీరు కావాలనుకుంటున్నారు చేయండి అందరు నా మీద పడదా ఫిక్స్ అయినది రా అని ఎంత స్మార్ట్గా చెప్పిండంటే చాలా స్మార్ట్గా అనిపించింది చాలా మంచిగా చెప్పిండనే ఫీలింగ్ వచ్చింది టేస్టీ తేజ క్లారిటీ ఆఫ్ డిఫెండింగ్ ఇన్ నామినేషన్స్ బాగుంది ఆయన క్లియర్ కట్గా ఆయన చెప్పుకునే విధానం ఆయనకు బిహేవ్ చేసిన విధానం ఆయన హెల్త్ ఇష్యూ ప్రతి దానికి కూడా బాగా వేసిండు టేస్ట్ తేజ నాకు నచ్చింది మరి టేస్ట్ ఎలిమినేట్ అవుతాడా లేదా అనేది మనం చెప్పలేము సరే దట్ దట్ విల్ డిసైడ్ బై ఓట్స్ ఇప్పుడు ఫ్రైడే దాకా ఓట్స్ ఉన్నాయి ఇంకా పోతే పృథ్వీ అండ్ సారీ గౌతమ్ కృష్ణ అండ్ టేస్ట్ తేజ్ ఇద్దరు లీస్ట్లో ఉన్నారు కాబట్టి మనం అది చూసుకోవచ్చు అవినాష్ ఇంకా పృథ్వీ మధ్యలో జరిగిన మ్యాటర్ గురించి అవినాష్ ఇంకా పృథ్వీ మధ్యలో జరిగిన దాంట్లో ఏదైతే పృథ్వీ చెప్పిన పాయింట్లు ఉన్నాయో వాటికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఓకే చెయ్యచ్చు మానేసి బాగున్నాయి ఎందుకంటే వాళ్ళ వైఫ్ చూడడం వాళ్ళ వైఫ్ చూసి గేమ్ గురించి మాట్లాడడం అనేది బాగాలేదు ఎందుకంటే పర్సనల్గా నువ్వు వస్తున్నావు కాబట్టి నువ్వు దాని గురించి మాట్లాడకుండా నీ మీ వైఫ్తో మాట్లాడి మీ వైఫ్ చూస్తే మీ వైఫ్ ఒపీనియన్ మీరు ఎట్లా ఒప్పుకుంటారు అని చెప్పేసి అంతవరకు బానే ఉంది అరే అవినాష్గా అని అనడం ఎవ్వరికి నచ్చల అసలా అరే అని ఎందుకంటావు భయ్ నువ్వు ఇప్పుడు నీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా అరే అనడం అనేది ఒక రెస్పెక్ట్ఫుల్కి రెస్పెక్ట్ఫుల్గా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అనే సంగతి తెలియదా మినిమం మెచ్యూరిటీ కదా అది అట్లా ఆ మాటలు ఎందుకు వాడినో నాకు అర్థం కాదు ఆ మాటలు వృద్ధి వాడడం కరెక్టా అండి మీరు చెప్పండి వృద్ధి ఎవరైనా ఎవరైనా మన మీదికి వచ్చి మన మీదికి మాట్లాడుతున్నప్పుడు మనం ఒరే అనడం రెస్పెక్ట్ఫుల్ కాదు మనం నుంచి ఎట్లా పిలిచినావు ఇప్పుడు అట్లా పిలిస్తే బాగుంటుంది నువ్వు మొన్న దాకా అన్నావు ఏడు సంవత్సరాల కంటే ఏడు సంవత్సరాలు నాక్కడ పెద్దోని అవినాశ అని చెప్పిండట మరి ఏడు సంవత్సరాలు పెద్దోని మనం వారి వేరు కొడతామా మరి ఈయన కొడుతుండు ఏం చేస్తాం ఈయన యారగెన్స్కి ఎప్పుడో బయటకు వస్తాడు అనుకున్నాను నేను కానీ స్టిల్ ఈయన ఎట్లా సేవ్ అవుతున్నాడు అనేది నాకు అర్థమవుతలేదు టాస్క్లలో పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నిట్లో బాగుంటుంది హౌస్లో కొంచెం అక్కడక్కడ మెదలవడంలో కొంచెం తక్కువ ఉంటుంది కానీ టాస్క్ మటుకు బాగా ఆడతాడు కొద్ది అండ్ కొంచెం గ్లామర్ గాయ కావాలి కాబట్టి ఆయనతోనే విష్ణుకి కొంచెం కనెక్షన్ ఉన్నది కాబట్టి విష్ణు కలామ తల్లి అని ట్యాగ్ చేసి ఆమెను ఉంచాలి కాబట్టి ఆమెను ఉంచడానికి ఈయనను ఉంచుతున్నారు ఇదే జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో ఇక ఇక్కడ అవినాష్ పర్ఫార్మెన్స్ చూడాలి ఇట్లా చెప్పాలా సారీ ఇలా ఇది అది ఇట్లా ఇట్లా అని మనోడు పర్ఫార్మెన్స్ మనోడు ఇచ్చుకున్నాడు టైం దొరికిందంటే మన పర్ఫార్మెన్స్ ఎట్లుందో తెలుసు కలలా కనబడుతుంది మనో నటిస్తున్నాడా నిజం మాట్లాడుతున్నాడా అని చాలా నటించుకుంటే చేసిండు సో అది అట్లా జరిగింది ఈలో మాత్రం పృథ్వీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనే ఫీలింగ్ వచ్చింది దాన్ని ఆసరాగా వాడుకునే అవినాష్ కూడా నడిపించుకున్నాడు నడవని అనే ఫీలింగ్ వచ్చింది నాకు మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి ఇక్కడ ఏమైందంటే ప్లాట్ఫామ్ మీద నబీల్ అని టేస్టీ తేజ ఎక్కిలు నబీల్ ఏమన్నాడు అంటే టేస్టీ తేజ పైన ఏంటంటే ఒకే ద ఒక దగ్గర కన్వర్జేషన్లో విన్నా మా సీజన్ లాగా లేదు ఇది ఉద్దరకు వచ్చినట్టు ఉన్నది ఇక్కడ అని అని అన్నాడంట ఎవరు టేస్టీ తేజ అంటే ఏంది ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఇంటర్లో వీళ్ళు వచ్చింది కాబట్టి వచ్చినట్టు ఉన్నది అందుకే నేను ఇట్లా మాట్లాడుతున్నా అట్లా అన్నాడు ఒక ఒక నాలుగు ప్లేసెస్లో కూడా నేను విన్నా మనోడు అట్లా బిహేవ్ చేస్తుంటే మనోడు అట్లా అంటుంటే సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా ఇవి రెండు పాయింట్లు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా తగ్గిన ఫీలింగ్ వచ్చిందని అభి చెప్పాడు చెప్తే తేజ ఏమన్నా అంటే నేను వచ్చిన నేను ఎలా మాట్లాడతా నేనున్న వాళ్ళతో ఎట్లుంటా అనేది అందరికీ తెలుసు నబీలు కూడా చెప్పింది నాతోని ఏమని చెప్పిండు నేను లాస్ట్ సీజన్లో కూడా చూసినా నువ్వు మంచిగా ఉండే మంచిగా ఆడినావు మంచిగా మాట్లాడినావు అని నాతోని చెప్పిండు నాతో చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి లాస్ట్ సీజన్ లాగా లేదు ఏదో ఉద్దరక వచ్చిందని ఉద్దరక వచ్చినట్టు ఉన్నది అనే ఫీలింగ్ ఆ మాటని అనడానికి యాజ్ హ్యూమన్ బీయింగ్ మనం మనుషుల ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా అన్ననే తప్ప నాకు ఎవరిని ఉద్దేశించి అనాలనే ఉద్దేశం కాదు ఎవరిని హట్ చేయాలనేది నాకు కాదు నేను ఈ దాకా వచ్చి ఇట్లా మాట్లాడి అట్లా చేసినా ఇట్లా ఉంటున్నా అని అంటే అది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను స్టిల్ వచ్చినా ఉద్దర వచ్చినా లేకపోతే అది ఇది అని అనుకుంటే నేను గిక్కెందుకు చేస్తా అని చెప్పేసి మనోడు అన్నాడు మనోడు అన్న తర్వాత బిగ్ బాస్ ఈ బట్టలు ఇచ్చిండు మనోడు గోడస చే గోడస చేసుకున్నాడు కదా బిగ్ బాస్ ఈ బట్టలు ఇచ్చిండంటే దీన్ని నేను అపార్చునిటీ లాగా ఫీల్ అవుతున్నాను లీస్ట్ ప్రియారిటీ కోసం తీసుకుంది కాబో కాదు అని చెప్పేసి అయితే లీస్ట్ ప్రియారిటీ కోసం తీసుకున్న బట్టలు కాదు ఇప్పుడు నా లోపల షార్ట్ ఉన్నది పైన టీషర్ట్ ఉన్నది ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇవి వేసుకున్నడం వల్ల నాకు పెద్ద అయ్యేది లేదని లంగ లేపినట్టు ఇట్లా లేపి చూపిస్తాడు ఎవరు టేస్టీ తేజ కొంచెం ఫన్ వచ్చింది నవ్వొచ్చింది తేజ ఏమంటాడంటే యష్మిని తేజ యష్మిని ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు దోస్త్ అంటే దోస్తులాగా ఉండు ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ ఇలా పిలిచి చెప్తారు అరే నాన్న నువ్వు అట్లా కాదు నువ్వు అలా గిట్లు ఉండాలి గిట్లుండాలి అని చెప్తారు నువ్వు అలా కాదు పొద్దున్నేమో నామినేట్ చేస్తా అని చెప్పి ఇప్పుడేమో సపోర్ట్ చేయడం ఏంటో అని నాకు అర్థమయ్యట్లే అదే నా పాయింట్తో యష్మిని అన్నాడు యష్మి యష్మిని చేసిండు డైరెక్ట్గా యష్మి టెన్ ఇయర్స్గా నాకు ఫ్రెండ్స్ కాదు హౌస్లో మాత్రమే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పాయింట్ దొరికింది యష్మి ఏమంటుంది అంటే టెన్ ఇయర్స్ నుంచి ఏమో నాకు పది సంవత్సరాల నుంచి ప్రేరణ ఫ్రెండ్ కాదు నాకు ఇక్కడికి వచ్చినాకనే జస్ట్ ఫ్రెండ్ అయ్యింది నేను ఇక్కడ కూడా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని ఎక్కడ ప్రస్తావించలేదు మీరు దాన్ని ట్యాగ్ చేస్తున్నారు మీరు దాన్ని ఎలివేట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లే అని చెప్పేసి యష్మి మొత్తం రివర్స్ చేసింది రివర్స్ చేసి అయినా నా పాయింట్లో నేను ప్రేరణ గురించి మాట్లాడితే నువ్వెందుకు నామినేట్ చేస్తున్నావు అని తేజ అని అంటుంది తేజ ఏమన్నాడు కాదండి దోస్తానంటే ఎట్లుండాలి దోస్తానంటే ఎట్లుండాలి మనం ఫ్రెండ్స్ అని మాట్లాడుకున్న సంగతి తెలిసిందే ఇష్మి చేసిన డబుల్ స్టాండర్డ్ మనకు తెలిసిందే బట్ స్టిల్ అట్టనే మాట్లాడడం అనేది నాకు కూడా అస్సలు నచ్చల టేస్టీ తేజ మాట్లాడిన విధానం బాగా నచ్చింది బాగుంది ఓకే నెక్స్ట్ కట్ చేస్తే హరితేజని ఎవరేమన్నారంటే అవి హరితేజని అవినాష్ అడిగిండు అవినాష్ ఇక్కడ అవినాష్ తర్వాత పృథ్వీ వీళ్ళ మధ్యలో జరిగిన ఏదైతే ఈ నామినేషన్ ఉందో ఈ నామినేషన్ ప్రక్రియలో హరితేజని ఏమన్నారంటే మీరు చూసిల్లా మీరు మొత్తం ఎపిసోడ్లన్నీ క్లియర్ కట్టా చూసొచ్చేలా అన్ని ఎపిసోడ్లు చూసేలా లేదు కదా ఇక్కడున్న ప్రామిస్ చెప్తున్నా ఇక్కడున్న ఎవ్వరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన ఎవ్వరు కూడా ఐ స్వేర్ ఒక్కరు కూడా మొత్తం ఎపిసోడ్ చూడలే 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 అని అవినాష్ మొత్తుకున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరు రాలే చూడలేదు ఎక్కడో అక్కడ క్లిప్స్ వాళ్ళ పనులలో వాళ్ళు వండుకుంటూ అప్పుడు ఎపిసోడ్ అప్పుడు ఎపిసోడ్ చూసి ఇక్కడ అవినాశ్ ఏమంటే పృథ్వీ ఆడిన కొన్ని గేమ్స్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని అడిగి నేను ఎందుకు చెప్తాను నాకు అదంతా అనవసరం అని చెప్పేసి ఆమె అన్నది సో మొత్తానికి నామినేషన్లు అయిపోయినాయి నామినేషన్లో ఉన్నవాళ్ళు ఈ రాయల్ క్లాన్లో వాళ్ళు వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ షీల్డ్ ఒకటి ఉన్నది ఆ ఇమ్యూనిటీ షీల్డ్ని వాళ్ళు వాడుకొని ఒకరు ఆ నామినేషన్లో నుండి సేవ అవ్వచ్చు ఆ సేవ్ అవ్వడానికి రాయల్ క్లాన్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నది గంగవ్వ అండ్ అవినాష్ దగ్గర ఉంది గంగవ్వ అవినాష్ ఇద్దరు కలిసి ఏం చేసారు అవినాష్ ఇప్పుడు నామినేషన్లో ఉన్నాడు గంగవ్వ లేదు కాబట్టి అవినాష్ దాన్ని స్వాప్ చేయాలని బిగ్ బాస్ చెప్తే ఆ స్వాపింగ్లోకి నామినేషన్లోకి హరితేజన్ తీసుకొచ్చి సేఫ్ జోన్లోకి అవినాష్ వెళ్ళిపోయాడు ఓకే సో ఇట్లా జరిగింది అండ్ మెహబూబ్ అండ్ నవీల్కి మధ్య జరిగిన ఏదైతే కమ్యూనిటీ అనేది ఉందో ఈ కమ్యూనిటీ అనే మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఎవరికైనా సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకునే ఒకటి ఉంటుంది నేను దానికైతే రాంగ్ పోట్రే అవ్వాలని నేను అనుకోవట్లేదు రాంగ్గా తీసుకోను మెహబూబ్ రేజ్ చేసిండు కమ్యూనిటీ అనే వర్డ్ తీసుకొచ్చింది దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా మాట్లాడొద్దు బేసిక్గా బట్ అట్లా ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కాలి దాని గురించి ఒక బ్రీఫ్ అనాలిసిస్ వీడియో నేను మీకు చేసి అప్లోడ్ చేస్తాను సో దాన్ని చూడండి కానీ ఈ విషయంలో మాత్రం కరెక్ట్ కాదు అది బట్ మీకు ఏమనిపిస్తుంది వీరిద్దరి మధ్య కింద కామెంట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసినట్టు అయితే